అందరికీ నమస్కారం. యాపిల్ స్టూడియోస్ శివరామ్ రెడ్డి గారు, మార్నింగే టీజర్ చూశాను. సాయంకాలం రమ్మన్నప్పుడు చెప్పా, జనరల్గా పిలుస్తూ ఉంటారు, అక్కడ ఎలా ఉంటుందో తెలియదు, కానీ అన్నీ బాగుండే అని చెప్తూ ఉంటాం. మమ్మల్ని పిలిచినందుకు అది బెటర్గా ఉంటుంది. కానీ రియల్గా చెప్తున్నాను, చాలా బాగుంది. ఆఫ్టర్ లాంగ్ టైం చాలా చూస్తున్నప్పుడు సినిమా చూడాలనే ఒక క్యూరియాసిటీ ఉంది. డైలాగ్స్ కూడా బాగున్నాయి. కానీ ఓన్లీ వన్ సజెషన్, ఇవాళ పెద్ద పెద్ద సినిమాలు కూడా ఓపెనింగ్స్ రాక జనానికి సినిమా మీద కొంచెం ఇంట్రెస్ట్ అనేది తగ్గింది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ సినిమాలు వచ్చే కొంది చూసి 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 ఆ ఇంట్రెస్ట్ వాళ్ళని రప్పించేదానికి కొంచెం అది తగ్గుతూ ఉంది. మీరు ఈ సినిమాని కనుక ప్రాపర్గా ఇన్ అడ్వాన్స్ పబ్లిసిటీ చేసుకొని థియేటర్స్కి జనాన్ని రప్పించుకోగలిగితే, మీరు చూపించిన టీజర్ని బట్టి సినిమా డెఫినెట్గా బాగా ఆడుతుందనే ఓ ఫీలింగ్ ఉంది. దాని మీద మోర్ కాన్సన్ట్రేట్ చేయమన్నాను. హీరో కూడా చాలా బాగున్నాడు చెప్పాను, రియల్గా యంగ్స్టర్స్ ఇవాళ వచ్చేవాళ్ళు క్యూట్గా ఉన్నాడు. హీరోయిన్ బాగుంది, హీరో బాగున్నాడు, ప్రొడ్యూసరు వెనక ఖర్చు పెట్టిన ఖర్చు బాగుంది. అశోక్ గారు అన్నట్లుగా హీరోయిన్ ఇంకా మోల్డ్ చేస్తే షీ విల్ బి వెరీ టాలెంటెడ్ గర్ల్ ఇన్ అవర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. షీ హ్యావ్ గుడ్ ఐట్, గుడ్ కలర్ అండ్ ఎవ్రీథింగ్. కలర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ ది ఫిల్మ్ ఫీల్డ్, బట్ అయినా షీఈ్ హ్యావింగ్ దట్ ఆల్సో. సో మ్యూజిక్ డైరెక్టర్ ఎలాగో తెగవాయి చేస్తూ ఉంటాడు, తన దగ్గర పని తీసుకుంటాం చాలా ఈజీ. డైరెక్టరు ఆల్రెడీ ఒక అవార్డ్ ఫిలిం తీశారు. ఆ టైంలో నేను ఏదో జడ్జిగా ఉండి ఆయనకు ఒక అవార్డు ఇస్తాం జరిగింది. అలాగే ఈ సినిమా కూడా అవార్డ్స్ రాకపోయినా మనకు బాధే లేదు, మనకు డబ్బులు రావాలి. యూత్ని టార్గెట్ చేసిన సినిమా లాగా క్లియర్ కనబడుతుంది. బయట ప్రమోషన్ కూడా బాగుంది. లోపలికి వచ్చిన తర్వాత టీజర్ చూసాం, చాలా బాగుంది. ఒక ప్రొడ్యూసరు డబ్బు పెడతా అంటే డబ్బు కరెక్ట్గా కంటెంట్కి పెడుతున్నావా వేరే దానికి పెడుతున్నావా అనేది దగ్గర చూసుకుంటే శివరామ్ రెడ్డి గారు ఈ సినిమాలో 100% కంటెంట్కి పెట్టారు. విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్, ద హోల్ టీమ్ ద బెస్ట్. అండ్ అశోక్ గారు, సాగర్ గారు చెప్పినట్టు ఈ ఇప్పుడు కొత్త ప్రొడ్యూసర్సు ఫస్ట్ టైం వచ్చి సినిమా తీయటం ఒక తప్పన అవుతే ఎంత ఇంట్రెస్ట్ ఉంటుందో. వాళ్ళు దే హ్యాడ్ టు రియలీ టేక్ కేర్ ఆఫ్ పబ్లిసిటీ. అండ్ వాళ్ళందరూ చెప్పినట్టు ఓపెనింగ్ వస్తేనే సినిమా నిలబడతాయండి. కంటెంట్ ఎంత బాగున్నా కానీ ఓపెనింగ్ రాకపోతే నిలబడతాం, కష్టం అవుతాను ఈ రోజుల్లో. ఈరోజు ట్రయల్ రన్ చూస్తున్నటువంటి యాపిల్ స్టూడియో వారి హమ్ తుమ్ సినిమా చాలా చక్కగా ఉంది. మన క్రొత్త ప్రొడ్యూసర్ అయినా కూడా శివరామ్ రెడ్డి గారు, డైరెక్టర్ గారు ఇద్దరు చాలా చక్కగా సినిమా మరి స్క్రీన్ మీద చూస్తుంటే చాలా రిచ్గా అనిపిస్తుంది. చాలా మంచి హీరోని హీరోయిన్ కూడా మన కొత్త వారిని పరిచయం చేయడం, మన తెలుగు సినిమా ఇండస్ట్రీస్లో ఈ రోజుల్లో చాలా తక్కువగా హీరోస్ ఉన్నారు. హీరోయిన్స్ కొరత ఇంకా చెప్పాల్సినటువంటి పని లేదు, అంతా బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళే. మరి అటువంటి ఈ ఇండస్ట్రీకి ఒక మిల్క్ బాయ్ లాంటి మహేష్ బాబు పక్కన నిలబడే దమ్ము సత్తా ఉండేటువంటి చాక్లెట్ బాయ్ని నిఖిల్ని పరిచయం చేయడం నిజంగా చాలా అద్భుతంగా అనిపిస్తున్నాడు స్క్రీన్ మీద. నాకు చాలా స్క్రీన్ మీద బయటకిన్నా స్క్రీన్ మీద చాలా లుక్స్ తోటి స్మార్ట్. నిజంగా అమ్మాయి కూడా చాలా చక్కగా మరి జోడి ఈడుగా ఉంది. మరి ఇటువంటి వారిని స్క్రీన్ మీదకి తీసుకొచ్చినందుకు శివరామ్ రెడ్డికి నటికి ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను. మరి అంతేకాకుండా ఈ సినిమా బాగా ఆడి మంచి డబ్బులు వచ్చి ప్రొడ్యూసరు అందరూ మరి సినిమాలు తీసే విధంగా ఇండస్ట్రీలో మరింత అభివృద్ధి చెందే విధంగా ఉండాలని కోరుకుంటూ మీడియా వాళ్ళకి వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ సార్. ట్రైలర్ చూసారు మీరు, బాగా ఎంజాయ్ చేస్తుంటారు నాకు తెలిసి. ఇది నా డెబ్యూ ఫిల్మ్ అండి. ముందుగా నాకు ఈ మూవీలో అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ శివరామ్ రెడ్డి గారికి, రామ్ భీమనా గారికి థ్యాంక్ యూ సార్. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. మిగతా ఆడియో రిలీజ్ మాట్లాడుతాను సార్. వన్స్ అగైన్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సార్, మీ అందరికీ సార్ థ్యాంక్ యూ. ఇట్ రియలీ మీన్స్ అ లాట్ అండ్ సార్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సజెషన్స్. ఐ విల్ డెఫినెట్లీ కీప్ ఇట్ ఇన్ మైండ్ అండ్ వర్క్ టువర్డ్స్ ఇట్. And I would like to thank producer sir and Ram sir, everyone, for giving me this wonderful opportunity. It's my debut film as well, and I hope I've done them proud.
And as for the movie, it is a love story, but it's not just another love story. In this, the girl is trying to woo the guy, not the guy. So, but well, you'll have to wait and watch. You'll have to watch the film to see if she manages to do it. And thank you. Actually, she said like it's like a love story. She's trying for him. నేను ఆమెను ట్రై చేస్తుంటాను, ఆమె నన్ను పట్టించుకోదు, వాడిని ట్రై చేస్తుంటాను. అది మూవీ లైక్. బట్ నిజ జీవితంలో అలా ఉండదు. ఐఎమ్ ప్లే బాయ్. దెన్ థ్యాంక్స్ సార్ ప్రొడ్యూసర్ గారికి. లైక్ ఫస్ట్ టైం ఎప్పటి నుండో వచ్చినప్పటి నుండి లైక్ 24/7 మూవీ కోసం చాలా కష్టపడ్డారు. అండ్ కమింగ్ టు రామ్ గారు, ఇట్స్ హానర్ టు వర్క్ విత్ యూ సార్. ఇట్స్ టోటలీ కూల్ సార్. అంటే షార్ట్ తీసినప్పుడు ఓకే డన్ కూల్ సార్. ఏదైనా కూని రాగం తీస్తాడేమోనని మీరు నా కోసం ఎదురు చూడొచ్చు. ఏదేమైనా కానీ ఈరోజు పెళ్లి చూపులు ఇవి. ఇంకా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నన్ను తీసుకుంటే మ్యూజిక్ డైరెక్టర్కి నాకు పెళ్లి చూపులు అనుకోవాలి. నా పెళ్ళి ఆడియో ఫంక్షన్. ఏమంటారు సార్? ముందుగా నా గురించి ప్రస్తావించిన, వేదిక మీద ప్రస్తావించిన సినిమా ఫీల్డ్లో సీనియర్స్ అయినటువంటి సాగర్ గారు కానివ్వండి, ప్రసన్న కుమార్ గారు, అశోక్ గారు, ఇంకా ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ అందరికీ నా కళాభినందనలు చేసుకుంటున్నాను. దాని తర్వాత నాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి నా కృతజ్ఞతలు చెప్పుకుంటూ నా విశ్వాసాన్ని కూడా చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మై సిన్సియర్ థ్యాంక్స్ టు ద ప్రెస్ పీపుల్ హూ బేరింగ్ అస్ ఫర్ లాంగ్ టైమ్. చాలా లేట్ అయింది, పేషెంట్ కన్సెప్ట్ కూర్చున్నారు. ఐమ్ రియలీ అప్రిషియేటెడ్ వెన్ ఇట్ కమ్స్ టు ద మూవీ. ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద ప్రొడ్యూసర్ ఎం శివరామ్ రెడ్డి గారు ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ అండి. వీ హ్యావ్ ఈ మూవీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము స్టార్ట్ చేసినప్పుడు ఒక మంచి వాట్ ఐ హర్డ్ మా మధ్యలో ఉండే చాట్ జరిగింది ఏంటంటే, ఈ రోజుల్లో కో ప్రొడ్యూస్ చేశారు ఆయన. ఆయన దగ్గరికి వెళ్ళి మన ఫస్ట్ కొన్ని మీటింగ్స్ అయిన తర్వాత నేను ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అ మూవీ ఫ్రమ్ హిమ్, ఒక మంచి కమర్షియల్ మాస్ మసాలా స్పైసీగా ఉండే ఒక మూవీ ఎక్స్పెక్ట్ చేస్తారేమో అనుకున్నాను. ఆబ్వియస్లీ ఎవరైనా అనుకుంటారు. బట్ ఆయన నాకు చెప్పింది ఏంటంటే, సి వెరీ నీట్గా జనాలందరికీ అర్థమయ్యి ఒక అద్భుతమైన ఒక సినిమా తీసామనే అనుభూతి మనకు రావాలి, ఒక మంచి సినిమా తీసామనే పేరు రావాలి, అలాంటి సినిమా తీయమని అడిగారు. ఐఎమ్ వెరీ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆయన మనసులో ఎంత తప్పనుందంటే ఒక డైరెక్టర్ కన్నా ఎక్కువ పనిచేశారండి సినిమాకి. అది నిజంగా చెప్పాల్సింది ఈ సిచ్యువేషన్లో. సో ఎంత ఈ విషయంలో అంటే, ఒక సినిమా టైటిల్ కూడా మేము కనీసం ఒక 40 టైటిల్స్ అనుకున్నామండి. రియల్లీ సార్, ఈ టైటిల్ తీసుకోవడానికి కూడా ఒక 40 టైటిల్స్ అనుకొని ఆయన ఏదైనా ఓటింగ్ అండి, ఆయన ఓటింగ్ పెట్టుకొని ఎవరికి ఎవరు అడిగినా పిలిచి అడిగి లాస్ట్ ఆయన లిస్ట్ అవుట్ చేసుకుని ఫైనల్ సెలెక్ట్ చేసుకుని అంత క్లీన్గా ఉండారు. సో మూవీ కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చేశామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న ప్రాజెక్ట్ లాగా తయారు చేసి దీన్ని ఒక అద్భుతమైన పెద్ద ప్రాజెక్ట్ జరిగింది. అంటే ఫస్ట్ ఈవెంట్ షెడ్యూల్ చేసినప్పుడు డిస్కస్ చేసుకున్నాం, ఇదంతా చాలా ఆ టైం అండి, ఎవరు రారు అని చెప్పేసి అనుకున్నాము. బట్ ఈ టైంలో కూడా ప్రెస్ కానీ ఆ పెద్దలు అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇప్పుడు చాలామంది మాట్లాడారు, చాలా టైం అనేది అయిపోయింది. నెక్స్ట్ ఆడియో ఫంక్షన్కి నేను ఎక్కువ మాట్లాడటానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సార్.